నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆదిలాబాద్లో జరిగిన సభలో అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారా లేకపోతే బీజేపీ పార్టీ మోదీ గారు గెలిచారా అంటే మరి అసలు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది దీని వెనుకల ఉన్న కథ ఏంటి సో ఈ కథని మనం క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న చూస్తున్నట్టయితే మన అదిలాబాద్లో అయితే సభ జరిగింది సో ఆ సభలో ఏంటంటే మోదీ గారిది పై లేకపోతే కాంగ్రెస్ది పై అసలు ఎలా చూడాలి ఆ సభని వాస్తవానికి మోదీ గారు వచ్చింది కేంద్ర ప్రభుత్వం సంబంధించి పథకాల కోసం వచ్చారు లేదా ఒక సభగా నిర్వహించారు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోటోకాల్గా పిలవాలి పిలిచారు అయితే మోదీ గారు వచ్చిన నేపథ్యం ఏంటంటే ఎలాగూ ఒకటి స్వామికార్యము స్వకార్యము అన్నట్టుగా ఆయన ప్రధానమంత్రి యావత్ భారతదేశానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి ప్రధానమంత్రి కాబట్టి దాంట్లో భాగంగా వచ్చారనుకోవచ్చు రెండవది ఎలాగూ రేపు ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇప్పటి నుంచే వామప్ వామప్లో భాగంగా కూడా అనుకోవచ్చు అయితే ఇక్కడ రాష్ట్ర స్థాయి శ్రేణులు ఎలా మం ఊహిస్తున్నారంట మోదీ గారు వచ్చింది బీజేపీని ఒక అడుగు ఒక మెట్టి ఎక్కించడానికి ఆయన స్పీచ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఖచ్చితంగా కొంతమంది ప్రభావితం అవుతారు మన కోసం ఇన్నిసార్లు వస్తున్నారు పసుపు బోర్డుకు కానీ ఇంకో దానికి కానీ క్యాన్వాసింగ్ కానీ ఇప్పుడు ఆదిలాబాద్ సభకు కానీ ఇన్ని రకాలుగా వస్తున్న వ్యక్తి బీజేపీ ఖచ్చితంగా ఓట్ బ్యాంకులు పెంచుకుంటుంది పర్సంటేజ్ పెంచుకుంటుందని కీలక నేతలు అంటే ముఖ్యంగా బండి సంజయ్ గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ ఇట్లాంటి ప్రముఖమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆశిస్తున్న నేపథ్యంలో నిన్న ఆ సభ అంతా చూస్తే రావంత్ రెడ్డి గారే పై చేయి సాధించారు అన్నట్టుగా బీజేపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు ఎందుకట నిన్న సభలో ఆయన మాట్లాడినప్పుడు మోదీ గారు ఎలాగో తెలిసిందే ఆయన చాలా చాకచక్యంగా చాలా ఆచితూచి ఒకప్పుడు వాజ్పేయి గారు ఎలా మాట్లాడేవారో ఆ స్టైల్లోనే మాట్లాడుతుంటారు కొంచెం అంటే ఈ మాడ్యులేషన్ వేరు సో అటువంటి మోదీ గారిని మన రేవంత్ రెడ్డి గారు ఒక విధంగా ఎట్లా పై చేయని ఎలా అనుకుంటున్నారంటే బీజేపీ వాళ్ళు మోదీ గారు లాంటి బడాభాయ్ నా పక్కన ఉంటే నా వెనకనుంటే బడాభాయ్ పెద్దన్నయ్య పెద్దన్నయ్య నేను ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు మంచి సుభిక్షంగా పరిపాలన ఇస్తాను అండ్ మోర్ ఓవర్ ఆయన చల్లని చూపు కానీ మన మీద ఉంటే మోదీ గారి సపోర్ట్ కానీ మన మీద ఉంటే అహ్మదాబాద్కు మించిన మహానగరాన్ని హైదరాబాద్ చేస్తా ఆయన అహ్మదాబాద్ ఎలా చేశారో నేను దాన్ని మించి చేస్తాను అన్నట్టుగా మాట్లాడారు అంటే నేను అంత కొంచెం విశదీకరణ చెప్పాను అంత ఆయన అన్నారు ఖచ్చితంగా అహ్మదాబాద్ లాంటి మరో మహానగరాన్ని హైదరాబాద్ తీర్చిదిద్ధాను అహ్మదాబాద్కు మించి అన్నట్టుగా చెప్పారు సో అక్కడ ఏమైంది ఇప్పుడు కంపారిజన్ వచ్చేస్తుంది జనరల్గా ఎక్కడైనా సరే చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి పవర్ లేదనుకోండి మీరు ఏం చేస్తారు పక్కింటికి పవర్ ఉందా లేదా చూస్తాం ఆ పక్కింటికి లేదా సరే మనకు లేదు అంతేగాని సబ్స్టేషన్కి ఎవరు ఫోన్ చేయరు సో అది హ్యూమన్ సైకాలజీ అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మోదీ లాంటి వ్యక్తితో వేదికను పంచుకొని ఎంత చాకచక్యంగా ఎంత బాగా ఎంత లౌక్యంగా ఎప్పుడైతే మాట్లాడారో బీజేపీ పెద్దలు ఏమనుకుంటున్నారు అరే ఇదేంటి అసలు సభ మా బీజేపీదా లేదా రాష్ట్రపతి కాంగ్రెస్ దా అరే దీన్ని కూడా ఈయన క్యాష్ చేసుకునేలా మాట్లాడాడే ఎంత చా ఎంత బాగా మాట్లాడాడే అంటూ కంపారిజన్ మళ్ళీ వెనక్కి వెళ్తే కేసీఆర్ గారు ప్రధాని మోదీ గారు సుమారుగా నాలుగైదు సార్లు రాష్ట్రానికి వచ్చినా కూడా ఒక్కసారిగా కూడా కలిసిన సందర్భాలు లేవు నామకే వస్తే ఒక గౌరవం ఒక పద్ధతి ఒక ప్రోటోకాల్ ప్రధానమంత్రి గారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు ఉంటే అని దేశానికి ప్రధాని సో మీకు నచ్చలేదు అనుకోండి ఇప్పుడు బీజేపీకి బద్దశత్రువు ఏదంటే కాంగ్రెస్ కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం ఏదంటే బీజేపీ మన అటువంటి బీజేపీ తరఫున ప్రధాని కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళత్రి ఒక వేదిక పంచుకొని అంత లౌక్యంగా అంత చాకచక్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు మీరు వాళ్ళకన్నా అనుభవజ్ఞులు కదా కేసీఆర్ గారు మీరు ఇంకెంత లౌక్యంగా మాట్లాడాలి అనేది ఇప్పుడు టాపిక్లోకి వస్తుంది మీరు అలా వెళ్లకుండా అనవసరంగా మీరు ఇది చేసుకున్నారు లేదంటే ఇంకా రాష్ట్రానికి బాగుండేదేమో అంతే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏం చెప్పారు ఫస్ట్ అమిత్ షా గారిని కలిశారట సార్ నాకు ఇట్లా హోమ్ అఫైర్స్ సంబంధించి నాకు ఎట్లా కొన్ని కొన్ని వనరులు కావాలి సో కావాలి అవునా ఇమీడియట్గా ఆయన ఎదురుగా ఫోన్ చేసి ఏవేవి కావాలో తెలంగాణ స్టేట్కి చేయండి అని చెప్పారు తర్వాత నిర్మలా సీతారామన్ గారు కలిశారు అమ్మ రాష్ట్రానికి ఉన్న అప్పు ఏంటి బడ్జెట్ ఏంటి మీ మాకు ట్యాక్సుల రూపంలో కేంద్రం వసూలు చేసే ట్యాక్సులు మాకు మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మాకు మళ్లించండి విధులు విడుదల చేయండి అంటే ఆవిడ కూడా తప్పకుండా ఇమీడియట్గా శాంక్షన్ కూడా చేసిందంట ఏవేవి రావాల్సిన అన్నీ ఇకపోతే రాజ్నాథ్ సింగ్ గారిని కలిసారు రక్షణ శాఖకు సంబంధించి సార్ మాకు కొంతమంది ఐఏఎస్లో ఐపీఎస్లో కావాలి లేదంటే అమిత్ షా గారితో ఆల్రెడీ మాట్లాడాము ఐపీఎస్ వాడుకుంటే అవునా సరే అని చెప్తూ ఆయన రాజ్నాథ్ గారి సింగ్ గారు ఇంకొంచెం అడుగు ముందుకేసి మీ మా అందరికన్నా మంచి వయసులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు అది కాపాడుకోండి ఇంకా రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించండి మేము ఎప్పుడు ఈ పార్టీలు ప్రభుత్వాలు వాళ్ళు ఎప్పుడు ఉండేదే ప్రజలకు మేలు అయితే ఏదేం చేయడం మేము అని చెప్పారంట ఆయన పార్టీలకు అతీతంగా మాట్లాడేది అక్కడ ఆయన వచ్చి వెంటనే రావంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏం పెట్టారు సార్ ఇక్కడ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి పోకే వాళ్ళ దగ్గర ఇగోతో పోకే ఏమవలేదు ఈయన అన్నీ తమాయించుకొని అక్కడికి వెళ్ళుంటే రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ అయ్యేది తెలంగాణ ఎప్పుడు ఏ టైంలో రావాల్సిన వనరులు వచ్చిండేవి ప్రజలకు అది మీ ఇగోలు మీ పౌరుషాలు ప్రజలకు అది ఇబ్బంది పడ్డారు మీరెందుకు ఇట్లా చెప్పట్లేదు ఇప్పుడు నాకైతే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్న అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇప్పుడు ఆ కంపారిజన్ వచ్చి వస్తుంది చూసారా అంటే గత ముఖ్యమంత్రి అలా చేశారు ఇక్కడ ఉన్న చూస్తున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా డైరెక్ట్గా గవర్నర్ దగ్గర డోర్ కార్ డోర్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆయన స్టేజ్ మీద ఉంటే వచ్చాక అమ్మ రెండమ్మ నమస్కోనంటే అయిపోయింది కదా అక్కడికి వెళ్ళి ఆహ్వానించి అంటే ఆ లోయలాలిటీ ఆ ఒబిడియన్స్ డౌన్ టు ఎర్త్ అవన్నీ గమనిస్తూ ఉంటారు అదే ప్లస్ మనిషికి అదే రాజకీయం ఒకవేళ నిజంగా మోడీ అంటే పడదు నచ్చదు అనుకుందాం ఇప్పుడు రామంత్రెడ్డి కాన్సెప్ట్ ఏంటి రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి రాహుల్ గాంధీ ప్లేస్లో ఎవరో వచ్చారో ప్రధాని నేను ఎందుకు వెళ్ళాలి వెళ్ళానంటే నష్టపోయేది ప్రజలు మీ పార్టీ పక్కన పెట్టు అలాగో ఇక అవేవి లేకుండా నాకు బడాబాయ్ మోదీ లాంటి ఉన్నాడు నా పక్కన ఉన్నాడు ఆయన నా సపోర్ట్ ఇస్తే ఇంకేముంది హైదరాబాద్ దీనికి రెండింతలు డెవలప్ చేస్తా అహ్మదాబాద్ మించి చేస్తా అన్నాడు ఎందుకన్నాడు అసలు ఇండియాలో మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ నాకు తెలిసి నా చిన్నప్పుడు నాలుగే చదువుకునే వాళ్ళం ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై మద్రాసు ఆ తర్వాత ఇంకో రెండు మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చాయి ఏంటవి అహ్మదాబాదు బెంగళూరు ఈ సెవెంత్ వన్ అంటే నాకు తెలిసి ఒక పెద్ద అని చెప్పడం మేజ సెవెంత్ వన్ హైదరాబాద్ ఇప్పుడు ఏడు కూడా ఇండియాలో మెట్రోపాలిటన్స్ కాదు మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్గా అవతరించాయి మెట్రోపాలిటన్స్ ఇంకా ఉన్నాయి పూణే ఒకటి ఉంది కోయంబత్తూరు ఉంది కొచ్చి ఉంది ఇవన్నీ మెట్రోపాలిటీన్ సిటీసే బట్ మేజర్ మెట్రోపాలిటన్ సిటీస్ అర్హత ఏడింటికే ఉందంట సో ఏడు ఆల్రెడీ హైదరాబాద్ ఏడో స్థానంకి వచ్చింది అంటే అహ్మదాబాద్ మనకు ముందైందే కదా దాంతో కంపేర్ చేసుకొని ఎట్లా మాట్లాడాడు ఎంత చాకచక్యంగా మాట్లాడాడు ఇంకెన్ని కంపెనీలు ఎన్ని వండర్లు వస్తే ఎలా ఉంటుంది పైగా హైదరాబాద్ పెద్ద ప్లస్ పాయింట్ నైసర్గిక స్వరూపం వాతావరణ పరంగా కానీ పేట భూమి భూకంపాలు వచ్చేది చాలా తక్కువ పర్సెంట్ రేరు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ బిలోనే ఉంటుంది టూ పర్సెంట్ బిలోనే ఉంటుంది అక్కడక్కడ కింద కదలికలు వచ్చాయన్నారు ఆ మధ్యకాలంలో బోరబండ లాంటి ఏరియాలో అంతే వరదలకు ప్రమాదం లేదు సునామీ లాంటి సముద్రమే లేదు ఇంకేముంది వాతావరణం ప్లెజెంట్గా ఉంటుంది భాష కూడా అందరికీ వచ్చిన భాష హిందీ ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఇక్కడ పైగా దేశానికి నడిబొడ్డునుంది ఉంది ఎక్ ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఈజీ ట్రాన్స్పోర్ట్ కాదు అటువంటి దాన్ని ఎట్లాగా మోల్డ్ చేసుకోవాలి అదే అంటే అంతకు ముందు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరూ ఏం మాట్లాడారంటే మూడు నెలలు కూడా ఉండదు ఈ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు ప్రభుత్వం తుమ్మితో ఊడిపోయే ముక్కు లాంటిది ఈ ప్రభుత్వం అన్న వ్యక్తులు ఈ రోజు అంటే బీజేపీ నేతలే కొంతమంది మాట్లాడారు ఈ మాటలు కూడా ఆ బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు ఇద్దరు రెండు వర్గాల నుంచి మాటలు వచ్చినాయి కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా పాలించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఈటల గారు లాంటి వ్యక్తులు కొంతమంది షాక్ అయ్యేది ఏంటంటే అరే బీజేపీ లో కొంతమంది కూడా కాంగ్రెస్ లో షిఫ్ట్ అయిపోతారేమో రేపు బీజేపీ శ్రేణిలో కలుగుతుందంటే చూడండి దట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారు కదా అది కదా రాజకీయం అది కదా లౌక్యం ఇవ్వడం జస్ట్ పక్కన పెడితే మనిషి అంత ఉన్నతంగా ఎదుగుతున్నాడు చూడండి రాష్ట్రం అభివృద్ధి కూడా ప్రొపోషనెట్ గా దాని కూడా అది కూడా డెవలప్ అవుతుంది సో మచ్